ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు మేమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో నుండి వచ్చినటువంటి వాళ్ళం తెలంగాణ కోసం పోలీస్ దెబ్బలు తిని జైళ్ళలకు పోయి కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళలో మేమంతున్నాం సాధించుకున్నటువంటి తెలంగాణను కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో వారి వెంట ఉద్యమంలో నడిచిన సైనికుల్లాగా మేమంతా కూడా తెలంగాణ పునర్నిర్మాణాన్ని బ్రహ్మాండంగా కొనసాగిస్తూ ముందుకు పోతున్నాం దాని ఫలితంగా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బ్రహ్మాండంగా పెరిగింది అద్భుతమైనటువంటి వృద్ధి రేటుతో తెలంగాణ ముందుకు పోతూ ఉంది మన తలసరి ఆదాయం పెరిగింది మన జీఎస్డిపి పెరిగింది అదేవిధంగా మన తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేవు మా అన్న ఇప్పుడు మాట్లాడుతాడు దీపకాత్రం చెప్తాడు మహారాష్ట్రలో ఏముంది ఏం జరుగుతుంది అన్ని విషయాలు వారు చెప్తారు మన రైతు బంధు దేశంలో ఎక్కడ లేదు మన రైతు బీమా మన కళ్యాణ లక్ష్మి మన కేసీఆర్ కిట్టు మన ఆసరా పింఛను మన తండాలు గ్రామ పంచాయతీలైన విధానం ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచిత కరెంటు వెయ్యికి పైగా గురుకులాలు అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాలు దేశంలో ఈ రాష్ట్రంలో లేవు గొప్పగా తెలంగాణ ఎదుగుతుంటే పచ్చబడుతున్నటువంటి తెలంగాణను చూసి భారతీయ జనతా పార్టీ వాళ్ళ కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి దాంట్లో భాగంగానే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ మీద కక్ష గట్టిర్రు గుజరాత్ను దాటి తెలంగాణ అభివృద్ధి అవుతూ ఉంది అతి తక్కువ కాలంలో తెలంగాణ మోడల్ ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి తెలంగాణ మీద కక్ష కట్టి బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలని చూస్తూ ఉన్నారు మీరు గమనిస్తే గడిచిన కొన్ని రోజులుగా మా మంత్రి మల్లారెడ్డి మీద ఐటీ దాడి మా మంత్రి గంగుల కమలాకర్ మీద సిబిఐ దాడి మా ఎంపీ రవిచంద్ర మీద సిబిఐ దాడి మా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి మీద ఐటీ దాడి మా ఎంపీ సారథ రెడ్డి మీద ఐటీ దాడి చివరికి మా ఎమ్మెల్సీ కవిత మీద మా తెలంగాణ బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డ ఆ ఆడ తల్లి మీద కూడా ఇవాళ ఈడీ దాడి వీళ్ళ సిబిఐ ఈడీ దాడులు దేనికోసం అంటే ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీని గెలిచే దమ్ములేని బీజేపీ దద్దమలు వాళ్ళ వేట కుక్కలైనటువంటి పిచ్చి కుక్కలైనటువంటి సిబిఐని ఈడీని ఐటీని ఊసిగొలుపుతున్నారు ఇవాళ నేను చెన్నూరు గడ్డ మీద నుంచి మా మహిళా తల్లులందరి సమక్షంలో ఇవాళ భారతీయ జనతా పార్టీకి స్పష్టంగా చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మా మంత్రులందరి మీద జరుగుతాయట దాడులు మా ఎమ్మెల్యేల మీద కూడా జరుగుతాయట దాడులు మా ఎంపీల మీద కూడా జరుగుతాయట దాడులు నేను ఇలా బీజేపీ వాళ్ళకు చెప్తా ఉన్నా మీరు అరెస్ట్ చేస్తే కేసులు పెడితే భయపడడానికి ఇక్కడ ఎవరు పిచ్చివాళ్ళు అమాయకులు లేరు తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ళు పోరాటం చేసిన బిడ్డలు ఉన్నారు బిడ్డ మీరు మా వెంట్రుక వెంట్రుక కూడా పీకలేరని చెప్పి నేను చెన్నూరు గడ్డ మీద చెప్తా ఉన్నా రేపు మళ్ళా మన కవిత మన పిలిచిర్రు కారణమైంది ఏం లేదు దాంట్లో ఏమంటే ఏం లేదు ఢిల్లీలో ఏదో ఎక్సైజ్ పాలసీ అది గవర్నమెంట్ పాలసీ ఆ గవర్నమెంట్ పాలసీలో ఎవరికో ఏదో జరిగిందట కవితమ్మకు నోటీసులు పంపించి అరెస్ట్ చేయాలట అంటే గవర్నమెంట్ పాలసీలో ఏ తప్పు జరగకపోయినప్పటికీ కూడా మా మీద నెపం నెట్టి ఇవాళ అనవసరంగా మా వాళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు నిజంగా గవర్నమెంట్ పాలసీలో తప్పులు చేస్తున్నది ఎవడు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఎయిర్పోర్ట్ పాలసీ దాని ప్రకారం ఒక సంస్థకు రెండు ఎయిర్ కంటే ఎక్కువ ఇయ్యు మరి గౌతమానికి ఆరు ఎయిర్ పోర్ట్లు ఎట్లు ఇచ్చిన మోడీ ప్రజలకు సమాధానం చెప్పు స్కామ్ ఎయిర్పోర్ట్ల స్కామ్ ఇవాళ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం భారతదేశంలో విస్తారంగా బొగ్గు దొరుకుతుంది కానీ ఆస్ట్రేలియా నుంచి ఇతర దేశాల నుంచి మనం టన్ను బొగ్గుకు ముప్పై వేలు నలభై వేలు పెట్టి కొనుక్కోవాలట కారణమేంది అదానికి ఇతర దేశాల్లో బొగ్గు బాయలు ఉన్నాయి ఇవాళ మన సింగరేణి దగ్గర మూడు నాలుగు వేలకు టన్నుకు దొరికే బొగ్గు ముప్పై నలభై వేలకు అదాని దగ్గర కొనుక్కోవాలట ఇది బొగ్గు స్కాము స్కాములు చేసేటోళ్ళు మీరు దోపిడి దొంగలు మీరు దేశాన్ని ముంచుతున్న వాళ్ళు మీరు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు మీరు ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఒక మిషన్ భగీరథ కనబడుతుంది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కనబడుతుంది హైదరాబాద్కు పోతే ఒక టీ హబ్ కనబడుతుంది హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కనబడతాయి గ్రామ గ్రామాన డంపింగ్ యార్డ్లు పల్లె ప్రకృతి వనాలు నర్సరీలు మహిళా భవనాలు రైతు వేదికలు ఇవన్నీ కనబడతాయి మరి నీ నరేంద్ర మోడీ పాలనలో ఏం కనబడతా ఉంది దేశంలో దరిద్రం తప్ప నిరుద్యోగం తప్ప దాడులు అణచివేత తప్ప నరేంద్ర మోడీ పాలనలో ఏం కనబడతలేదు మొన్న చివరికి వీళ్ళు ఎంత దూరం పోయినారంటే బీబీసీ అనే విశ్వవిఖ్యాత మీడియా సంస్థ మీద కూడా వాళ్ళు దాడి చేసిర్రు అంటే దేశంలో మీడియాను భయపెట్టడం ప్రత్యర్థి పార్టీలను భయపెట్టడం చివరికి ప్రజల్ని భయపెట్టి ఏదో రకంగా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తూ ఉంది ఈ కుట్రల్ని మనమంతా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి గమనిస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మా మహిళా తల్లులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి రాబోయే రోజుల్లో మేము ఇట్లా వేదికల మీద కనబడతామో కనబడమో నాకైతే తెలియదు ఇంకో మూడు నాలుగు అయితే అందరు ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఎంపీల మీద దాడులు అట జైలులలోకి పంపిస్తారట మరి నేను జైలుకు పోతే నన్ను గెలిపిస్తారా గెలిపియారా చెన్నూరు రోజులు వినబడతలే నాకు సప్పుడు వినబడతలే నన్ను జైలుకు పంపించి బీజేపీ మాజీ ఎంపీ ఇక్కడ నిలబడతాడట నిజంగా జైలుకు పోవాలంటే ఎవరు పోవాలి వేల కోట్లు నాయన పోవాలి నా దగ్గర ఏమున్నాయి వేల కోట్లున్నోళ్ళ మీద దాడులు జరిగాయట విద్యార్థి ఉద్యమాలలోకి వెళ్ళి వచ్చిన మాలాంటి తెలంగాణ బిడ్డల మీద ఉద్యమకారుల మీద దాడులు చేపిస్తారట రాబోయే మూడు నాలుగు నెలల్లో అందరు ఎమ్మెల్యేల మీద అందరు ఎంపీల మీద అందరు మంత్రుల మీద అందరు ఎమ్మెల్సీల మీద ఐటీ దాడులట ఈడీ దాడులట సిబిఐ దాడులట లాస్ట్కి తీసుకొని పోయి మమ్మల్ని అందరినీ జైళ్ళలో పెట్టి వాళ్ళు మాత్రం ప్రచారం చేసుకొని ఎన్నికలలో గెలవాలనేటటువంటి కుట్ర చేసింది భారతీయ జనతా పార్టీ ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరందరు ఆశీర్వాదం ఇస్తే ఆనాడు మేము గెలిచినాం మళ్ళీ మీ ఆశీర్వాదం ఉంటే బ్రహ్మాండంగా జైళ్ళల్లో ఉన్న జనతా పార్టీ ఎట్లా గెలిచిందో గట్లా గెలుస్తాం మీ ఆశీర్వాదం ఉంటే ఇవాళ కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక పిరికి పొంద నరేంద్ర మోడీ మా కవితమ్మని ఇవాళ జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ మా ఎమ్మెల్యేలను ఎంపీలను మా మంత్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ నీకు దమ్ముంటే నువ్వు జైల్లో పెట్టాల్సింది ఎవరినో తెలుసా పన్నెండు లక్షల కోట్ల ఆస్తులు ఆవిరి చేసినటువంటి గౌతమాని మీద కేసు పెట్టాలి బొగ్గు పాలసీలో కుంభకోణం చేసినా గౌతమాని మీద కేసు పెట్టాలి ఎయిర్పోర్ట్ పాలసీని వక్రీకరించి అక్రమ మార్గంలో ఎయిర్పోర్ట్లు కొల్లగొట్టిన పోర్టులు కొల్లగొట్టిన గౌతమ మదాని మీద కేసులు పెట్టాలి దొంగలు నిలిచిపెట్టినావు దొంగలతోని దోస్తాన చేస్తున్నావు ఇవాళ దేశం కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నా మా కేసీఆర్ మీద మాలంటోల మీద ఇవాళ నువ్వు తిరుగు దాడులు చేసి లోపల పెట్టాలని చూస్తూ ఉన్నావు బిడ్డ సమాజం గమనిస్తూ ఉంది ప్రజలు వెనకటి కాలం కాదు ఎట్టి కాలం కాదు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి